పోలీసుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ విశాఖ జిల్లా గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పర్యటనను అడ్డుకుంటున్నారని, చింతపల్లిలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాంగి ధనంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయనను అరెస్ట్ చేయడాన్ని గిరిజన నాయకులు తీవ్రంగా ఖండించారు. అక్రమంగా అరెస్టు చేసిన గిరిజన సంఘం నాయకులను బేషరతుగా విడుదల చేయాలని విశాఖపట్నం జిల్లా పెదబయలు మండల కేంద్రంలో రాష్ట ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బోండా సన్నిబాబు, టీడీపీ మండల కార్యదర్శి వెచ్చగి కొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని, ఆదివాసుల పట్ల ఉక్కుపాదం మోపుతూ కలిసి ఉన్న తెగల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ రాజ్యాంగ ధిక్కారానికి పాల్పడుతున్నారని, ఇటువంటి సంఘటనలు ఆంధ్ర రాష్ట్రంలో మునిపెన్నడూ జరగలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసులకు సమస్యలు ఎక్కువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతపల్లి మండలం తాజంగిలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పర్యటనను అడ్డుకుంటారనే ఉద్దేశంతో గిరిజన సంఘం నాయకుల ఇంటి వద్దకు పోలీసులు వెళ్లి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులను అరెస్టు చేసి తీసుకువెళ్లడం సమంజసం కాదని, ఇటువంటి నిర్బంధాలు సృష్టించడం వల్ల ఆదివాసీ ఉద్యమాలను ఆపలేరని అన్నారు. అరెస్టులు జరుగుతున్నాయంటే ఈరోజు గిరిజన ప్రాంతంలో రగులుతున్నటువంటి పరిస్థితి. నా పేరు వెచ్చంగి కొండయ్య, తెలుగుదేశం పార్టీ. ఈరోజు మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా గిరిజనుల్ని విభజించి పాలించు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని ఎటువంటి సంక్షేమ పథకాలు అందకుండా ఈరోజు మొన్న ఏమో వాల్మీకి, ఈరోజేమో భగతను, ఇంకొకరు కొండ ద్వారా అలాగే పీటీసీని ఈ కులాలను మొత్తం దూరం చేసి వాళ్ళని నిర్వీర్యం చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగానే ఈ ఆదివాస నాయకులు ఉద్యమాలు చేయకూడదు, అడగకూడదు అన్నటువంటి ఆలోచనతో ఈరోజు పుష్ప శ్రీవాణి ఈ గిరిజన మంత్రి పర్యటన చేస్తే కొంతమంది మా ఆదివాసీ నాయకుల్ని ముందస్తు అరెస్టులు చేసి ఈరోజు దుర్మార్గమైనటువంటి పాలనకు బాధించారు. నా పేరు పృథ్వీరాజు, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి గారు చింతపల్లి మండలంకి సంబంధించి తాజంగిలో పర్యటిస్తున్నారని చెప్పి ముందస్తుగా గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి పాంగి ధనుంజయ్ని ఇంటి దగ్గరకు వచ్చి పోలీసులు అరెస్టు చేయటం జరిగింది. ఈరోజు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆదివాసులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్పడానికి అవకాశం కల్పించకుండా ఈరోజు నిర్బంధాలని ప్రభుత్వం ప్రయోగిస్తూ ఉంది. అయితే గతంలో వాల్మీకి తెగను, ఇప్పుడు భగత తెగను ప్రభుత్వ ఏవైతే పథకాలు ఉన్నాయో పథకం నుంచి తొలగిస్తూ ఉంది. అంతేకాకుండా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ల నుంచి కూడా తొలగిస్తుంది. ఇది కావాలనే రాష్ట్ర ప్రభుత్వం